పన్నుల వాటా రూపంలో కేంద్ర ప్రభుత్వము సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు బదిలీ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్రాలకు నిధులు ఇస్తే వాటన్నింటిని కూడా దారి మళ్లిస్తున్న విషయం ప్రజలకందరికీ తెలుసు. తెలంగాణలో ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం వాళ్ళ స్కాలర్షిప్స్ కోసం నిధులు ఇస్తే వాటిని దారి మళ్లించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం నిధులు ఇస్తే వాటిని దారి మళ్లించారు. గ్రామ పంచాయతీల ఇంటర్నల్ రోడ్స్ కోసము కొట్టింతు ఫైనాన్స్ కమిషన్ ఆదేశాలతో నిధులు ఇస్తే ఆ డబ్బులను దారి మళ్లించారు. ఈరోజు మనరేగా నిధులు ఇస్తే గత ప్రభుత్వం ఎమ్మెల్యేలకు కోటాలు ఇచ్చి నీకు 2 కోట్లు, నీకు 5 కోట్లు, ఆయనకు 10 కోట్లు, ఈయనకు 50 కోట్లు అని చెప్పి ఎమ్మెల్యేలకు పంపిణీ చేసి మనరేగా నిధులు దుర్వినియోగం చేసినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. అయినప్పటికీ సాధ్యమైనంత వరకు కేంద్ర ప్రభుత్వ పథకాలు నేరుగా కొన్ని అమలు చేయాలి. రాష్ట్రాలు ఆ నిధులు ఇస్తే దారి మళ్లిస్తూ ఉన్నారు. ఓట్ల కోసమే ఖర్చు పెడుతున్నారు తప్ప ప్రజల కోసం కానీ, మన పిల్లల భవిష్యత్తు కోసం కానీ, మౌలిక వసతుల కల్పన కోసం కానీ ఆ నిధులు ఖర్చు చేయడం లేదనే విషయంలో మరి చాలా రకాలుగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను నేరుగా అమలు చేస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు మనవి చేస్తూ ఉన్నాను. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాల కోసం గత 10 సంవత్సరాలుగా 6 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ప్రతి న్యాయ పైసలు లెక్క చెప్పగలుగుతాం దేనికి ఎంత ఇచ్చామో. అది అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, కేంద్ర సంస్థల కోసం చేసినటువంటి ఖర్చు కావచ్చు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము అనేక రకాల వడ్డీ రాయితీలు ఇస్తుంది. ఆ రాయితీలను కూడా తెలంగాణ ప్రజలకే ఇస్తుంది. దాని మీద 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అదే కాకుండా ఈరోజు రైతులకు సంబంధించి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు నేరుగా అమలు చేస్తూ ఉన్నాం. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారము ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు, తెలంగాణకి ఏమి ఇవ్వలేదు అంటున్నాం. చాలా స్పష్టంగా పొందుపరచడం జరిగింది. తెలంగాణ విభజన అంశాల్లో, ఆంధ్రప్రదేశ్ విభజన అంశాల్లో తెలంగాణకు రావాల్సినటువంటి అనేక రకాల కార్యక్రమాలు ఇప్పటికీ అమలు చేశాం. అది రామగుండంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కావచ్చు, వరంగల్లో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అక్కడ మరి కేంద్ర ప్రభుత్వము దానికి సంబంధించి మరి అనేక రకాలుగా అక్కడ కోచ్ ఫ్యాక్టరీలు కానీ, కోచ్లు కానీ, వ్యాగన్స్ కానీ, రైల్ ఇంజన్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి శంకుస్థాపన చేశారు. మళ్ళీ ఇంకా మాకు కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ అంటాడు ఆయన? నాకు విచిత్రంగా ఉన్నది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వేలో వ్యాగన్స్ ఫ్యాక్టరీ, రైల్వేకి సంబంధించినటువంటి ఇంజన్స్ ఫ్యాక్టరీ కాచిపెట్టుకు వచ్చి 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మరి ఇంకా కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడంటే ఎవరు చెప్పాలో అర్థం కాదు. ఈరోజు ట్రైబల్ యూనివర్సిటీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు అయిపోయింది, నిధులు ఇచ్చాము. ఇంకా ట్రైబల్ యూనివర్సిటీకి రావాల్సినటువంటి 150 ఎకరాలు ఆ ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా టెంపరీ క్యాంపస్ ఓపెన్ చేసి కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులతో కలిసి నేను స్వయంగా టెంపరీ క్యాంపస్ను మరి ప్రారంభించడం జరిగింది. స్వయంగా ములుగులో వెళ్ళి ఇంకా ట్రైబల్ యూనివర్సిటీ ఎక్కడ అంటాడు? నిధులు 900 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. ఈరోజు అంతేకాదు, జిఎస్టీ నష్టపరిహారం కింద సుమారు 7,000 కోట్లు ఇవ్వడం జరిగింది. విభజన చట్టంలో ఉన్నటువంటి స్పెషల్ ప్యాకేజీ 2,250 కోట్లు. అదేవిధంగా జాతీయ రహదారుల నిర్మాణం కోసం 1,10,000 కోట్లు, 3 కొత్త రైల్వే స్టేషన్లు, 10 రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టులు, బ్రిడ్జెస్ కోసం కేంద్ర ప్రభుత్వము మరి ఆల్మోస్ట్ ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కోసం కావచ్చు సుమారు 50,000 కోట్లకు పైగా ఖర్చు చేయడం జరిగింది. కొన్ని ప్రాజెక్టులు ఖర్చు చేయబోతున్నాం. ఇంకా ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కోసం 719 కోట్లు, కాచిగూడ రైల్వే స్టేషన్ కోసము మరి నాంపల్లి రైల్వే స్టేషన్ కోసము 327 కోట్లు, చర్లపల్లి న్యూ రైల్వే స్టేషన్ ఇప్పటికే పూర్తి అయిపోయింది 250 కోట్లు, రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఏదైతే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, రైల్వే వ్యాగన్ కావచ్చు, రైల్వే ఇంజన్ల కోసం కానీ 521 కోట్ల రూపాయలు మంజూరుతో భూమి పూజ చేశాము. పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఒకసారి వరంగల్ వెళ్ళినప్పుడు చూస్తే తెలుస్తుంది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు 40 ఆదర్శ రైల్వే స్టేషన్లు అది జరుగుతూ ఉన్నాయి. రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో మరి 1600
మెగావాట్ల పవర్ ప్లాంట్ 10,998 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము. అది తెలంగాణ ప్రజలకు డెడికేట్ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు సాగునీటి ప్రాజెక్టులు 11 సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే అరోకర నిధులతో ఆగిపోయినాయో వాటిని పూర్తి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వము 1,248 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ సాగునీటి 11 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఆయిల్ కంపెనీకి సంబంధించినటువంటి పెట్టుబడులు ఎందుకంటే గ్యాస్ సరఫరా కోసం కానీ తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించినటువంటి సరఫరాల కోసము సుమారు 4,154 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ కింద నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద సుమారు 3,258 కోట్ల రూపాయలు గత 10 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా చిన్న చిన్న వినాయని చెప్పడం లేదు నేను. అమృత్ పథకం కింద 2,780 కోట్ల రూపాయలు. అదేవిధంగా గ్రామీణ గ్రామ పంచాయతీలకు 14 ఆర్థిక సంఘం కింద 5,375 కోట్లు. అదేవిధంగా పట్టణ మున్సిపాలిటీలకు సుమారు 3,400 కోట్లు. ఇది లాస్ట్ ఇయర్ అకౌంట్ ఇదంతా. అదేవిధంగా గ్రామీణ స్థానిక సంస్థలకు 15 ఆర్థిక సంఘ నిధుల ప్రకారం 7,200 కోట్లు. మున్సిపాలిటీలకు 15 ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 3,682 కోట్లు. జలజీవన్ మిషన్ కింద 1,588 కోట్లు. ప్రధానమంత్రి సడక్ యోజన కింద 1,196 కోట్లు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వ్యక్తిగత రుణాల కోసం ఈరోజు 1,428 కోట్లు. అదేవిధంగా ఏదైతే పేద ప్రజలకు ప్రతి నెల 5 కేజీల చొప్పున బియ్యం ఇస్తున్నామో ఉచితంగా పేదవాళ్ళ కోసము 27,612 కోట్ల రూపాయలు పేద ప్రజల కోసం ఉచితంగా బియ్యం అందిస్తూ ఉన్నాం. కిసాన్ సన్మాన్ నిధి సుమారు 40 లక్షల మంది రైతులకు 13 విడతల్లో 4 నెలలకు 2,000 చొప్పున సంవత్సరానికి 6,000 చొప్పున మరి కేంద్ర ప్రభుత్వం సుమారు 11,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఇప్పటివరకు. అంతేకాకుండా మరి ఈరోజు సాయిల్ హెల్త్ కార్డ్ కోసం కావచ్చు, రామగుండంలో యూరియా పరిశ్రమ కోసం 6,338 కోట్లు ఖర్చు చేశాము. ఆ పరిశ్రమను కూడా ప్రారంభించాము. ఆ పరిశ్రమ ప్రారంభించడానికి ప్రధానమంత్రి గారు స్వయంగా రామగుండం వస్తే మన ముఖ్యమంత్రి గారికి అప్పుడు సమయం లేకపోయింది. స్వచ్ఛ భారత్ కింద 31 లక్షల టాయిలెట్లు పేద ప్రజలకు కట్టివ్వడం జరిగింది. 3,744 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎయిమ్స్ హాస్పిటల్ బీబీనగర్లో ఇప్పటికే పూర్తి అయిపోతూ బిల్డింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావస్తున్నది. దానికి ఇప్పటికే 1,366 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. అంతేకాకుండా ఏఎస్ఐ మెడికల్ కాలేజ్ 1,438 కోట్ల రూపాయలతోటి ఏఎస్ఐ మెడికల్ కాలేజ్ నిర్మాణం చేశాము. అడ్మిషన్ జరుగుతూ ఉన్నాయి. అద్భుతంగా థర్డ్ ఇయర్ కూడా పూర్తయిపోయింది. ఏఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సుమారు 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడం జరిగింది. అదేవిధంగా వెల్నెస్ సెంటర్స్ మరి ఈరోజు 901 కోట్ల రూపాయలతోటి వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. క్రిటికల్ కేర్ సెంటర్స్ కోసం 576 కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా హెల్త్ కోసం నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమం కింద మరి 9 సంవత్సరాలు ఇంకా 10th ఇయర్ నా దగ్గర లేదు, సుమారు 6,000 కోట్ల రూపాయలు నేషనల్ హెల్త్ మిషన్ కింద తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ ప్రతి పేదవాడికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి వైద్యం అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది. అది ఎప్పుడు ఆ విషయం మాట్లాడరు వీళ్ళు. కరోనా సమయంలో మరి కేంద్ర ప్రభుత్వము అందించినటువంటి అనేక రకాల సహాయం 5,442 కోట్ల రూపాయలు కోవిడ్ సంబంధంలో కావచ్చు, వ్యాక్సిన్ మీద 2,000 కోట్ల రూపాయలు కావచ్చు, అదేవిధంగా మనరేగా కింద సుమారు 30,000 కోట్ల రూపాయలు కావచ్చు, అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మీద ఇస్తున్నటువంటి వడ్డీ నేరుగా కేంద్ర ప్రభుత్వం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇస్తుంది, దాని మీద కూడా 400 కోట్ల రూపాయలు కావచ్చు. ఎల్పిజీ కొన్ని వర్గాలకు ఎల్పిజీ సబ్సిడీ అందిస్తాం మేము, దాని మీద కూడా 5,859 కోట్ల రూపాయలు.
అదే కాకుండా సమగ్ర శిక్ష అభియాన్ కింద ఈరోజు 3,165 కోట్లు, అదే కాకుండా మరి ఈరోజు మనము మరి ఈరోజు ఐఐటి హైదరాబాద్ నిర్మాణం చేయడం జరిగిందో దానికి 2,048 కోట్ల రూపాయలు ఐఐటి కోసం కూడా ఖర్చు చేయడం జరిగింది. 3 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి కేంద్రంలో, దానికోసం కూడా 4,507 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. నవోదయ విద్యా సంస్థల కోసం 1,350 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మరి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల కోసం నా దగ్గర చిన్న చిన్న అమౌంట్స్ చెప్పడం లేదు. ఇంతకుముందు చెప్పినప్పుడు ట్రైబల్ యూనివర్సిటీ కోసం 900 కోట్లు, ఎస్సీ వెల్ఫేర్ కింద మరి 1,307 కోట్ల రూపాయలు, మరి అదే కాకుండా ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం కింద 91 వివిధ ప్రాజెక్టులు 30 లక్షల మంది మైనార్టీ విద్యార్థులకు అందించినటువంటి స్కాలర్షిప్స్ 1,151 కోట్ల రూపాయలు, అదే కాకుండా సైన్స్ సిటీ కోసము 232 కోట్ల రూపాయలు, అదేవిధంగా టూరిజం కింద ఆల్మోస్ట్ 500 కోట్ల రూపాయలు, అదే కాకుండా ఈరోజు డిఫెన్స్ యాక్టివిటీ కోసం కూడా 1,14,976 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ రకంగా నేను మరి మిగతా విషయాలు ఇంకా చాలా డీటెయిల్గా నా దగ్గరకు ఉంది. ఈరోజు మనవి చేస్తూ ఉన్నాను, ఈరోజు కేసీఆర్ బాటలోనే ఏదైతే కుర్చీ కంటే తన అహంకారమే ముఖ్యము అనే విధంగా రాష్ట్ర ప్రయోజనాల కంటే మరి ఏ రకంగానైతే రాజకీయాలు ముఖ్యమనే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు వివరిస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం, తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టకరం. కేసీఆర్ ఏకంగానైతే వివరించారో ఈనాటి ముఖ్యమంత్రి కూడా అదేవిధంగా వివరిస్తూ ఉన్నారు. తన తప్పిదాలు, తన వైఫల్యాలు, తమ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా చేయలేని చేతగానితనంతో ఈరోజు తన వైఫల్యాలను తమ బాధ్యతలను కేంద్రం మీద రుద్దేటువంటి ప్రయత్నము ఈరోజు మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గతంలో కేసీఆర్ ఏ రకంగా ఉందో ఈరోజు అదేవిధంగా కనిపిస్తూ ఉన్నది.